హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ వర్షాకాలం అండ్ శీతాకాలంలో ఎక్కువగా మనకి ఎదురయ్యే ఫంగస్ డిసీజెస్ గురించి తెలుసుకుందాం. అండ్ వాటిల్ని అరికట్టడానికి రెండు రకాలైన సొల్యూషన్స్ కూడా చూద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గాడ్. వర్షాకాలంలో లేకపోతే ఈ శీతాకాలంలో యూజువల్గా మన క్లైమేట్ ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది, తర్వాత వాతావరణంలో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, అంటే తేమ ఉంటుంది. అండ్ ఒక్కొక్క రోజు ఎండ్ ఉంటుంది, ఒక్కొక్క రోజు మబ్బు ఉంటుంది. సో డిఫరెన్సెస్ ఉంటాయి, టెంపరేచర్స్లో తేడాలు ఉంటాయి, తర్వాత వాతావరణంలో తేమ ఉంటుంది. సో ఇది పర్ఫెక్ట్ కండిషన్ అన్నమాట ఈ ఫంగస్లు అవి డెవలప్ అవ్వటానికి. సో అండ్ ఇవి స్ప్రెడ్ చేయటానికి, ఒకవేళ సపోజ్ ఒక దాని మీద వచ్చింది అనుకోండి, ఒక మొక్క కనపడుతుంది మనకి, ఇవాళ రెండు మూడు రోజుల్లోనే మొత్తం అంతా కొంచెమించి పక్కన మొక్కలన్నిటికి ఆకులన్నీ ఎఫెక్ట్ అయిపోయి ఉంటాయి. సో అది ఎందుకు అవుతుందంటే, ఇప్పుడు ఈ ఫంగస్ వచ్చిన ప్లాంట్స్ కానీ ఆ లీవ్స్ని కానీ ఇన్సెక్ట్స్ అంటే ఎఫిడ్స్, మిల్లీ బగ్స్ అండ్ ఈ వైట్ ఫ్లైస్ మరీ ఇలాంటివి స్ప్రెడ్ అవడానికి కారణం అవుతుంది. సో ఇవాళ మనం మన వంటింట్లో దొరికే రెండు ఇంగ్రీడియంట్స్, రెండు వస్తువులతో ఈ ఫంగస్ని ఎలా ఎదుర్కోవచ్చో చూద్దాం. ఒకటి పాలు. పాలు ఈ ఫంగస్ని చాలా బాగా అరికడతాయంట. తర్వాత బేకింగ్ సోడా. సో ఈ బేకింగ్ సోడా కూడా చాలా బాగా పనిచేస్తుంది. కూరగాయ మొక్కలు కానీ లేకపోతే పూల మొక్కలు కానీ ఎక్కువగా ఈ సీజన్లో మిల్డ్యూస్, రకరకాల మిల్డ్యూస్, పౌడరీ మిల్డ్యూ అంటారు, డౌనీ మిల్డ్యూ ఇలాగ అంటారు, తర్వాత బ్లైట్ అంటారు. అంటే ఏం లేదు, ఇవన్నీ ఫంగసే, రకరకాల పేర్లు, రకరకాల సింప్టమ్స్. ఒకటి తెల్లగా బూజు పట్టినట్టు ఉంటే ఇంకోటి మాడిపోయినట్టు, లేకపోతే ఇంకొకటి కొన్ని రకాల నల్ల నల్ల చుక్కల్లాగా. ఇప్పుడు మన రోజెస్లో కనపడతాయి కదా పసుపు ఆకులు వచ్చేసి నల్ల నల్ల చుక్కలు, సో అది కూడా ఫంగస్ ఇన్ఫెక్షన్. సో ఇలాగా మనకి ఏదన్నా మనకి శీతాకాలంలో ఉన్నా లేకపోయినా ఒక రౌండ్ మనం స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి, అది ప్రివెంటివ్ మెజర్ లాగా కొంచెం అరికడుతుంది అన్నమాట. సో మనం 1 లీటర్ వాటర్ తీసుకున్నాము. ఇది 0.5 లీటర్లో సగం, అంటే ఇంచుమించు ఒక 200 ml పాలు, 200 ml పాల్ని 1 లీటర్ నీళ్ళల్లో వేసి డైల్యూట్ చేద్దాం. ఒకసారి ఈ రోజు చూడండి, ఇది బ్లాక్ స్పాట్, ఇది ఫంగస్ ఇన్ఫెక్షనే. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఈ ఇన్ఫెక్టెడ్ లీవ్స్ ఉన్నాయి కదా, ఆ లీవ్స్ని మనం అంటే ఫంగస్ సంబంధించిన స్పోర్స్ అంటాం, అవి అలా మల్టిప్లై చేసేస్తాయన్నమాట. సో ఈ లీవ్స్ని మనం కలెక్ట్ చేసి దూరంగా పడేయటం కానీ లేకపోతే కాల్చేయటం కానీ చేయాలి, లేకపోతే అది ఒక మొక్క నుంచి ఒక మొక్కకు స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఈ ఆకు చూడండి, తెల్ల తెల్లగా బూజులాగా ఉంది కదా, ఇక్కడ ఏదో ఇక్కడ చూసారా. సో అది మెల్లగా అంతా మొక్క అంతా అయిపోతుంది. సో మనం ఈ ఇలాగా ఇన్ఫెక్ట్ అయిన లీవ్స్ మొత్తం తీసేసి అండ్ తర్వాత చేతులు కడుక్కోవటం మాత్రం మర్చిపోద్దు ఇంకో మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే మనమే ఇంకొక మొక్కకి ఈ ఫంగస్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, సో ఏమవుదు, మొక్క బాగానే ఉంటుంది, చిగుర్లన్నీ కొత్తగా వస్తాయి. ఇదిగోండి డ్రై బ్యాక్ కూడా స్టార్ట్ అయింది దీనికి. ఓకే, ఇది నేను పడేస్తాను. ఇప్పుడు ఈ మిల్క్ స్ప్రే చేద్దాం. సో ఫుల్గా మొక్క అంతా తడిచిపోయేటట్టు మనం దీన్ని, ఓకే, ఇలాగ మొక్క అంతా మనం తడిపేసేటట్టు, అన్ని ఆకులు వెనకాల ముందు అంతా ఉండేటట్టు చూసుకోవాలి. అవసరమైతే కొన్ని స్టెమ్స్ కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంకొక సొల్యూషన్ ఏంటంటే, అవి నేను ఇంకో దాంట్లో తీసేసాను, మళ్ళీ ఇంకొక 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో ఒకసారి చూడండి, 1 లీటర్ వాటర్, దెన్ ఇది బేకింగ్ సోడా, తర్వాత కొంచెం ఏదన్నా వెజిటేబుల్ ఆయిల్, ఏదో ఒక ఆయిల్, లిక్విడ్ సోప్. ఓకే, సో ఈ బేకింగ్ సోడా ఫంగస్ల మీద చాలా బాగా పనిచేస్తుంది. సో ఒక స్పూన్ తీసుకుంటున్నాం.
అండ్ జస్ట్ ఒక రెండు చుక్కలు. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం స్ప్రే చేసినాక నీళ్ళు అటు ఇటు ఎగిరిపోకుండా ఆకులకి అంటుకుని ఉండటానికి ఇది అండ్ ఇది సోప్ కూడా ఆ జిడ్డుని తగ్గించి అండ్ ఇది కూడా బాగా పనిచేస్తుందట ఆ నూనె కరిగేటట్టు. ఓకే, సో బేకింగ్ సోడా బాగా కలవాలి. దీన్ని కూడా మనం ట్రై చేద్దాం. ఒకసారి ఈ బెండ మొక్కల్ని చూడండి, ఊరేళ్ళు వచ్చే లోపల ఇవన్నీ ఇలా అయిపోయినాయి. లక్ష్మికి వాటర్ అది పోయటం తెలుసు, కానీ ఇదిగో చూడండి ఈ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఇవి పురుగు పట్టినాయో ఇవేం తెలియదు, చూసారా. సో ఈ 10 రోజుల్లో మొత్తం కొంచెం ఇన్ఫెస్ట్ అయిపోయినాయి. ఓకే, ఇది చూసారా, కలర్ చూసారా తేడా. సో ఒక్క మొక్క ఉందంటే ఇదిగో ఈ పక్కన వీటితో స్టార్ట్ అయినట్టుంది. సో మొత్తం మొక్కలన్నీ వచ్చేసినాయి. ఇవి ఇంకా చిన్న మొక్కలు, అయ్యో బండ మొక్కలు. సో వీటికి కూడా ఎలాగా స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, ఇదిగోండి మొత్తం అన్నిటికీ వచ్చేస్తుంది. సో మనం ఒక రౌండ్ మన గార్డెన్ అంతా స్ప్రే చేసేసుకోవాలన్నమాట ఇలాంటి ఫంగిసైడ్స్. సో ముందుగా మనం ఏమైనా ఇన్ఫెక్టెడ్ బాగా ఇన్ఫెక్టెడ్ లీవ్స్ లాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకుని, తర్వాత మొత్తం ఒక మొక్క కాదు ఆ రకమే కాకుండా చుట్టూరు ఉన్న వాటికి మొత్తం అంతా వేసేయాలి. అండ్ ఈ పెస్టిసైడ్స్ ఎప్పుడైనా సరే ఒకసారి వేసేసి పోవాలి అనుకుంటే కుదరదు, ఎందుకంటే మనం ఆర్గానిక్ వేస్ వెళ్తాం. ఆర్గానిక్ వేస్ ఆర్ ఎఫెక్టివ్ బట్ వెరీ స్లో, చాలా స్లోగా పనిచేస్తే. అండ్ మన కెమికల్స్ లాగా వాటిని చంపేయి, మనం వాటిని పారిపోయేలాగా లేకపోతే వాటిని ఇరిటేట్ చేసేలాగా చేస్తున్నాం. కాబట్టి మనం ఇంచుమించు మనం అలా ఫాలో అప్, అంటే వారానికి 2 సార్లన్నా మనం ఆ పని మీదే ఉంటే కానీ మనకు కంప్లీట్గా మనకి కనపడకుండా పోవు. ఓకే, సో అది ఎప్పుడు మైండ్లో ఉంచుకోండి. అండ్ మొత్తం మీ ఇప్పుడు ఇక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకే వేయాల్సిందే. సో చూసాం కదా ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఇంచుమించు అన్ని రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్కి ఈ 2 సొల్యూషన్స్ పనిచేస్తాయి. సో ట్రై చేయండి. అండ్ ఇంకొకటి దాల్చిన చెక్క కూడా మంచి ఫంగిసైడ్ అన్నమాట. సో మనం వేరే రకమైన పెస్టిసైడ్స్ చేసుకున్నప్పుడు కూడా మనం ఇలాంటి సీజన్స్లో ఆ దాల్చిన చెక్క పౌడర్ వేస్తే అది కూడా ఫంగిసైడ్ కింద పనిచేస్తుంది. సో తప్పకుండా చేసుకుని మీ మొక్కల్ని కాపాడుకోండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్లో తెలపండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.